మునుగోడు నియోజకవర్గాన్ని తన తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అంటున్నారు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మహిళలతో పాటు ప్రజలు తనని ఎంతో ఆదరిస్తున్నారని అంటున్నారు ఎన్నికల సమయంలోనే రాహుల్ జోడో యాత్ర ఉండడం తనకి కలిసి వచ్చే అంశం అంటున్న పాల్వాయి స్రవంతితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ అభ్యర్థి ము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు ఇంకా అదే ప్లేస్లో అంటే కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లో పోటీ చేస్తున్న పాల్వాయి స్రావంత్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది మేడం ప్రచారం ప్రజలేమంటున్నారు ప్రచారం చాలా బాగా ఉంది ప్రజల దగ్గర నుంచి సానుకూల స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యంగా మా తండ్రి గోవర్ధన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకున్న అభిమానం గౌరవం ఆడబిడ్డ అన్న గౌరవం ప్రేమ నా మీద చాలా ఉన్నాయి ఇవన్నీ మా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశాలని నేను అనుకుంటున్నాను అయితే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్తిగా వెనుకబడిపోవడానికి అలాగే ఈ ఉప ఎన్నికలో కూడా అంటే ఇప్పుడు ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ థర్డ్ ప్లేస్కి వెళ్తుంది అంటున్నారు ప్రచారం జరుగుతుంది దీన్ని ఎట్లా చూస్తాం కేవలం హంగులు ఆర్బాటాలు సుక్కా ముక్కతోటి ప్రచారం నడిపిస్తే అది ఓట్లు తెచ్చిపెడుతుంది అనుకుంటే అది అసత్యం ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా హంగులు లేకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగింది ప్రజల దగ్గర నుంచి అదే విధంగా ఓట్లు వేయించుకుంది మా పద్ధతిలో మేము వెళ్తున్నాం తప్పించి ఎవరో ఆర్బాటాల హంగులు చేస్తున్నారని వాళ్ళలాగా మేము ఉరుకులాడాల్సిన అవసరం లేదు ఇంకా పది రోజుల్లోనే ఎన్నిక ఉంది ఆ తర్వాత ఇంకో రెండు మూడు రోజుల్లో రిజల్ట్ వస్తుంది ఆ రోజు గెలుపు ఎవరిదన్నది తెలిసిపోతుంది మరొక ఎనిమిది తొమ్మిది రోజుల సమయం మాత్రం మిగిలి ఉంది మేడం మరి ప్రజలకు మీరు ఏం చెప్తారు మునుగోడులో గెలిస్తే ఏం చేయబోతారు ఇప్పటికే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు అభివృద్ధి జరగట్లేదని గణాంకాలు కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రజలకు ఏం చెప్తారు ప్రజలకు ఓట్లు వేయకుండా మా ఎమ్మెల్యే ఉన్న దగ్గరనే మేము డెవలప్ చేసుకుంటాము అక్కడనే అభివృద్ధి జరుగుతుందంటే అది ఆ పార్టీ పక్షపాత వైఖరిని చూపిస్తుంది ప్రజల పట్ల సమాన ప్రేమ కాకుండా వాళ్ళకున్నది ఒక సవితి తల్లి ప్రేమ అన్నది తెలిసిపోతుంది ఓటర్లు ఎక్కడ ఓట్లు వేసినా సమగ్రంగా అందరికీ సమానంగా అభివృద్ధి జరిపించాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వం పైన ఉంటుంది దాన్ని విస్మరించి మేము కేవలం మా ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గరనే చేస్తామంటే వాళ్ళకు ఏదో ఒక రోజు ప్రజలే సమాధానం చెప్తారు అదే సమాధానం ఈరోజు మునుగోడులో అధికార పార్టీకి రాబోతుంది మీ గెలుపుకు తోడ్పడే అంశాలు అనుకుంటున్నాను అభివృద్ధి ఒకటైతే రెండోది నేను ఇక్కడ సుపరిచితురాలిని ఇక్కడ సమస్యలపై సంపూర్ణమైన అవగాహన ఉన్నదాన్ని మా తండ్రి గారు గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ చేసిన అభివృద్ధి విషయంలో అందరూ ప్రజలు ఒప్పుకుంటున్నారు ఆయన ఇంకా చేయాలనుకున్న కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతానన్న నమ్మకం నా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా నా మహిళా సోదరిమన్లు కానివ్వండి నా నియోజకవర్గంలో ఉన్న మిగతా ఓటర్లు కూడా నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారన్న నమ్మకం నాకుంది ఒకవైపు బీజేపీ వెయ్యి కోట్లతోని మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు కేటీఆర్ కూడా నేను దత్తా తీసుకుంటానని రెండు పర్యాలు మునుగోడుకు వచ్చిన సందర్భంలో చెప్పారు మరి మీరు దాన్ని ఎలా చూస్తారు చెప్పనీకి ఏముంది వంద చెప్పొచ్చు ఇప్పటి వరకు దత్తకు తీసుకునే దగ్గర ఎక్కడ ఏం చేసిండ్రు ఆయన గెలిచిన సిరిసిల్లకి ఏం చేసిండ్రు సీఎం ఉన్న గజ్వేల్కి ఏం చేసిండ్రు ఇంకెక్కడెక్కడో ఇప్పటివరకు దత్తత తీసుకున్న ఊర్లకు ఏం చేసిండో ముందు ఆ కథ చెప్పినాక ఇక్కడ దత్తత తీసుకునే సంగతి మాట్లాడదాం మునుగోడు నియోజకవర్గ ఓటర్లను నేను కోరుకునేది ఒకటే ఒకటి పాలు నీళ్ళ మధ్యలో తేడా తెలుసుకోండి ఎక్కడైతే ఎవరు మీ మధ్యలో ఉండి అభివృద్ధి చేస్తారో ఎవరు మీ దగ్గర ఉండి మీ కష్ట నష్టాలను అర్థం చేసుకొని మీకోసం పోరాటాలు చేస్తారో అటువంటి నాయకురాలుగా నేను మీ ముందుకు వచ్చాను ఒక్క అవకాశం నాకు ఇచ్చి ఆశీర్వదించి నన్ను గెలిపించండి మీకోసం మీ సేవలో నేను పోరాటం చేస్తూ మీకోసం నేను పనిచేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నారు మరి ఈ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పర్యటన ఉండే పరిస్థితి ఉందా ఈ నియోజకవర్గ ఉప ఎన్నిక గురించి మాట్లాడే పరిస్థితి ఉంటుందా ఆ విషయాన్ని నేను ఇప్పుడేం చెప్పలేను ఎందుకంటే రాహుల్ గాంధీ గారిది ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉంది దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా జరిగితే మా అధిష్టానం మాకు చెప్తుంది అప్పటి వరకు అయితే ఏమీ లేదు కానీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తెలంగాణలో జరిగినప్పుడు మా ఎన్నిక జరుగుతుంది కాబట్టి వారు చేసే పాదయాత్ర ఇన్ఫ్లుయెన్స్ మా ఎన్నిక మీద పడి ఖచ్చితంగా అది మాకు ఒక పాజిటివ్ సిచ్యువేషన్గా మారుతుందని నేను నమ్ముతున్నాను అంటే ఇప్పుడు జోడో యాత్రకు అందరు వెళ్ళిపోయారు ఇక్కడ ప్రచారం చేసినందుకు ఎవరు లేరు అని కూడా కామెంట్స్ వస్తున్నాయి దీనికి ఏమన్నా అదంతా అవాస్తవము ఎవరిక్కడ ఉండాలనో వాళ్ళు ఉన్నారు ఎవరు భారత్ జోడోకు వెళ్ళాలనో వాళ్ళు వెళ్ళినారు పార్టీ నిర్ణయం తీసుకుంది సో ఇది మనకు పాల్వాయి స్రావంత్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటును ఖచ్చితంగా కైవసం చేసుకుంటాము తన తండ్రి చేసిన అభివృద్ధి కావచ్చు అలాగే మహిళల్లో తన పట్ల ఉన్న ఆదరణ కావచ్చు ఖచ్చితంగా ఈ మునుగోడులో గెలిచి తీరుతామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ చందుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ మునుగోడు నుంచి